ప్రచారానికి పిలిచి మైనార్టీ మహిళా వృద్ధురాలు వహిదాపై వైసీపీ నేత చెప్పుతో దాడి చేసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో కలకలం రేపింది. న్యాయం చేయాలని మైనార్టీ మహిళ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. గత 2 రోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్ అహ్మద్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మైనార్టీ మహిళకి డబ్బులిచ్చే విషయంలో వివాదం చోటు చేసుకుంది. కోపంతో మక్బూల్ అహ్మద్ ఆయన బావ షామీర్ వహీదా దాడికి పాల్పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వైసీపీ నాయకులు ఇంటి వద్దకు వచ్చి రాజుకీ రాకుంటే చంపేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని వహీదా కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుటుంబ సభ్యులకు ఏమైనా జరిగితే ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్ అహ్మద్తో పాటు వైసీపీ నాయకులు జిలానీ షామీర్ బాషాలే బాధ్యత వహించాలన్నారు. న్యాయం చేయకుంటే పురుగుల మందు తాగి చనిపోతారని వహీదా హెచ్చరించారు. న్యాయంగానే మాట్లాడతాను నువ్వు. వాళ్ళ చెల్లెలు మొగుడంట, వాడు నాకు చాలా దుమ్మక్కి చేసినాడు ఇంటి దగ్గర, మక్బూల్ ఇంటి దగ్గరే నాకు దుమ్మక్కి చేసింది. అది అంత గురొచ్చి వానికి లోపలన్నండి, నా కాళ్ళన్న పట్టుకోండి అని నేను చెప్పిన. నేను చెప్పినటువంటి ఇడిసిపెట్టి వాడు దాదాపు వాడు సాయవే నేను సాయవదాన్ని. వాళ్ళ తల్లిదండ్రులకైతే వాడు న్యాయం చేస్తాడా? నేను తల్లిని కదా. వాడు అన్యాయం మాటలు వాళ్ళు పట్టించుకొని నాకు అన్ని కొట్టేసి వాడు పోతే వాడుతూ వానికి ఏం చేయలే నేను సమాధానమో, నాకెవరు సమాధానం చేస్తాడో, నాకు న్యాయం ఎవరు చేస్తాడో చెప్పండి సార్. నాకెవరు న్యాయం చేస్తాను? నా ఇది కన్సులేట్ చేస్తాడా, మక్బూల్ భాష చేస్తాడా, ఎస్సీ డిఎస్సీలు చేస్తాడరా, ఎవరు నాకు న్యాయం చేస్తాండి? ఇది నాకెవరు ఇంటి కాడికొచ్చి నువ్వు రాజీ పోను కేసు తీసుకొని నాకు వచ్చి టార్చర్ పెడతాడారు ఎవరెవరు? నేను ఇంట్లో టోళ్ళు పాళ్ళలు తాగుతాను, నా బిడ్డలు అంటా అన్నారు. నువ్వు వెళ్ళిపో అంటాడారు నా బిడ్డలు. నువ్వు ఉండొద్దు ఇంట్లో, యాటికి పోయినా నువ్వు రంపు పెడతామంటా అని మాకు బజార్లు పెడుతుంటారు. మేము తాగుతామని పాళ్ళ